భారత జాతీయ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ సంఘి జన్మదిన వేడుకలు కాకినాడ సిటీ రూరల్ రిపోర్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాకినాడ రూరల్ మండలం బాపన్నదుర కాలనీలో గల ఆశ్రమ శ్రావణ వయో వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ సిటీ రిపోర్టర్లు మాధవరపు సత్యనారాయణ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ వార్తా జాతీయ దినపత్రిక ఈడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు జిల్లాల బ్యూరో ఇన్ఛార్జ్ వట్టికుటి గోవిందరావు పిలుపు మేరకు కాకినాడ రూరల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన నిండు నూరేళ్లు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకి వెంకటరమణ రూరల్ రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వార్తా జాతీయాద్రి పత్రిక ఈడీ సార్ అయిన గౌరవ్ సంఘి గారి జన్మదినం అండి. సార్ జన్మదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వార్తా దినపత్రికల్లో పనిచేసే రిపోర్టర్లు ఇతర సిబ్బంది కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారండి. దానిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ గోవింద్ గారు సూచనల మేరకు కాకినాడ రూరల్ కాకినాడ టౌన్ రిపోర్టర్లమైన మేము కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఉన్న ఆశ్రమ శ్రావణ వయోవృద్ధుల కేంద్రంలో ఈరోజు అక్కడ ఉన్న వృద్ధులకి పండ్లు బ్రెడ్లు పలహారాలన్నీ అందించడం జరిగిందండి. నమస్తే. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా మా వార్తా ఈడీ సార్ గౌరవ్ సంఘి గారి పుట్టినరోజు సందర్భంగా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా రమణయ్యపేట ఆశ్రమ శ్రావణలో చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.